హలో గాయ్స్, లాక్డౌన్ కారణంగా నేను వీడియోలను షూట్ చేయలేకపోయాను. ఒకవేళ లాక్డౌన్లో బయటికి వెళ్తే ఏమి జరుగుతుందో మన అందరికీ తెలుసు. అందుకే ఈ లాక్డౌన్లో బయటికి వెళ్ళలేక ఇలా డ్రోన్ లాగా ఎగురుకుంటూ వెళ్ళాలని అనిపిస్తుంది. సారీ ఫర్ మై లాంగ్వేజ్, నాకు తెలుగు అంతగా రాదు, అయినా కానీ ఐ విల్ ట్రై. ఓకే గాయ్స్, దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో విత్ మై వాయిస్. ఇక డైమండ్ గురించి మాట్లాడుకుందాం. డైమండ్స్ ఎలా ఏర్పడతాయి, వాటిని ఎలా సెర్చ్ చేయాలి మరియు ఎలా మైనింగ్ చేస్తారు, ఇలా ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సుమారు కొన్ని కోట్ల సంవత్సరాల కిందట మన యొక్క భారతదేశం ఆసియాలోకి వచ్చి కలిసింది. దీనిని టెక్టానిక్ ప్లేట్స్ కదలిక అని అంటారు. అప్పుడు చాలా భూకంపాలు మరియు అగ్నిపర్వతాల విస్ఫోటనం జరిగి ఉంటుంది. అందుకే మనం ఉండే చుట్టుపక్కల కొన్ని పర్వతాలు చూడటానికి అగ్నిపర్వత రూపంలో ఉంటాయి. ఉదాహరణకు నా మునుపటి వీడియోలో చూద్దాం. అంచనా ప్రకారం అలాంటి పర్వతాల పైనే ఖచ్చితముగా కొన్ని చోట్ల మైనింగ్ జరుగుతూ ఉంటాయి. మరియు వజ్ర కరూరులో వజ్రాలు ఎందుకు దొరుకుతున్నాయి మరియు అక్కడ పర్వతాలు ఉన్నాయా? చూడండి గాయ్స్, ఇదే వజ్ర కరూరు. ఇక్కడ చుట్టుపక్కల ఎలాంటి పర్వతాలు ఉన్నాయో చూద్దాం. అక్కడ సమ్ వాల్కానిక్ మౌంటైన్ లా కనిపిస్తూ ఉంది, అక్కడ ఏమి ఉందో చూద్దాం. ఇక్కడ కూడా రాక్ మైనింగ్ జరుగుతూ ఉంది. అంతేకాదు ఫ్రెండ్స్, నేను కూడా డైమండ్ సెర్చ్ చేయాలంటే ముందు మ్యాప్ ద్వారా ఎక్కడికి వెళ్ళాలో, ఏ ప్రాంతంలో అగ్నిపర్వత రూపంలో పర్వతాలు ఉన్నాయో చూసి ఆ తర్వాత అక్కడికి వెళ్తాను. వీడియో ఇక లాంగ్ చేయకుండా టాపిక్ గురించి మాట్లాడుకుందాం. డైమండ్స్ కార్బన్ అణువులతో నిర్మితమై ఉంటాయి. సాధారణంగా డైమండ్స్ చాలా లాగా కాకుండా కార్బన్ అణువులు క్యూబిక్ క్రిస్టల్ రూపంలో
అమర్చబడి ఉంటాయి. దీనే క్రిస్టల్ స్ట్రక్చర్ లేదా లాటిస్ స్ట్రక్చర్ అని అంటారు. అందుకే ఇవి ఇతర స్టోన్స్ కన్నా ప్రత్యేకమైనవి. ఇప్పుడు డైమండ్స్ ఎలా ఏర్పడతాయో తెలుసుకుందాం. చాలా మంది డైమండ్స్ ని కోల్ నుండి ఏర్పడతాయి అని అనుకుంటారు, కానీ డైమండ్స్ కోల్ నుండి ఏర్పడవు. అవి ఎలా ఏర్పడతాయి అంటే, సుమారు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఉపరితలంకి భూమి పొరలో 110 నుంచి 150 మైల్స్ లోపల ఎర్త్ మెంటల్లో ఏర్పడి ఉంటాయి. అవి కాకుండా ఎలా ఏర్పడతాయి అంటే, ఎర్త్ మెంటల్లో ఉన్న కార్బన్ ఫ్లూయిడ్ అంటే కార్బన్ శిలాద్రవం, అక్కడ ఉండే హై టెంపరేచర్ అండ్ ప్రెజర్ కారణంగా డైమండ్స్గా మారుతాయి. డైమండ్స్ భూమి లోపల ఉండే శిలాద్రవంలో కలిసి డైమండ్స్ 110 నుండి 150 మైల్స్ లోపల ఉంటాయి. కింబర్లైట్ పైప్ అని పిలువబడే అగ్నిపర్వత పైపు వైపు వజ్రాలు జమ చేయబడతాయి. అవి వాల్కానిక్ ఎరప్షన్ అంటే అగ్నిపర్వత విస్ఫోటనం మరియు పేలుడు కారణంగా డైమండ్ భూమిలో నుంచి అవి ఉపరితలంకి తీసుకురాబడతాయి. కానీ వాటిలో ఎక్కువ భాగం భూమిలో కింబర్లైట్ మైనింగ్ చేసినప్పుడు చాలా వజ్రాలు దొరుకుతాయి. సరే, ఇప్పుడు డైమండ్స్ ఉన్న ప్రాంతాన్ని ఎలా గుర్తిస్తారో చూద్దాం. మనం ముందుగానే డీప్ సోర్స్ వాల్కానిక్ ఎరప్షన్ జరిగినప్పుడు కింబర్లైట్ మ్యాగ్మా వస్తుందని తెలుసుకుందాం. ఈ మ్యాగ్మా వాల్కనోకి అన్ని వైపులా వెదజల్లుతుంది. అయితే కింబర్లైట్ మ్యాగ్మా అట్మాస్ఫియర్లోకి రాగానే కొన్ని రోజులలోనే కింబర్లైట్ స్టోన్గా మారుతుంది. అంటే ఈ కింబర్లైట్ రాళ్ళు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో డైమండ్స్ ఉండడానికి అవకాశం ఉంది. డైమండ్స్ని బయటికి తీయడానికి 3 పద్ధతులు ఉన్నాయి. మొదటిది ఒలువియల్ మైనింగ్. కింబర్లైట్ ఎరప్షన్ జరిగిన కొన్ని వేల నుండి లక్షల సంవత్సరాలలో గాలి, వర్షం మరియు వరదల కారణంగా డైమండ్స్ బయట కనబడే అవకాశం ఉంది. రెండవది పైప్ మైనింగ్. ఈ ప్రాంతంలో అయితే కింబర్లైట్ ఎరప్షన్ జరిగిందో ఆ ప్రాంతంలోనే అండర్ గ్రౌండ్లోకి తవ్వడం ద్వారా డైమండ్స్ని వెలికి తీస్తారు. ఇక మూడవది మెరీన్ మైనింగ్. మామూలుగా నేలపైన కింబర్లైట్ రాళ్లను పరిశీలించి ఈజీగా తెలుస్తుంది, కానీ సముద్రంలో అలా వెతకడం సాధ్యపడదు. కాబట్టి సముద్రంలో హైడ్రోథర్మల్ వెల్స్ని వెతుకుతారు. ఇవి ఒక విధముగా సముద్రంలో అగ్నిపర్వతం లాంటివి. ఈ హైడ్రోథర్మల్ ఉన్న ప్రాంతంలో కేవలం డైమండ్సే కాదు, డైమండ్స్తో పాటు గోల్డ్, కాపర్, జింక్ ఇలాంటి ఎన్నో అద్భుతమైన వంటివి కూడా లభిస్తాయి. ఎక్కడ అయితే ఇవి డిటెక్ట్ అవుతాయో అక్కడ కొన్ని స్కానింగ్ షిప్స్ ద్వారా పైప్స్ని సీబెట్స్ దగ్గరికి పంపించి డైమండ్స్ని బయటికి తీస్తారు. ఈ విధముగా 3 రకాలుగా మైనింగ్ చేస్తారు.